రీసెంట్ టైమ్స్ లో లాంగ్వేజ్ కు సంబంధం లేకుండా అందరూ చూసిన మూవీ 96. ఈ సినిమాని ఇంతలా చూడడానికి కారణం మళ్ళీ మనల్ని ఆ స్కూల్ డేస్ కి వెనక్కి తీసుకెళ్లి ఆ లోలో ఉన్న ఫీల్ చూపించారు. సో లెట్స్ టాక్ అబౌట్ 96 టుడే. సినిమా ఇంకా చూడకపోతే చూసాక వీడియో చూడండి. స్పాయిలర్స్ అహెడ్. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమా తీయక ముందు ఒక సినిమాటోగ్రాఫర్. 2015 లో తన స్కూల్ బ్యాచ్ రీయూనియన్ మిస్ అయ్యాడు. సరిగ్గా అదే టైంలో చెన్నై ఫ్లడ్స్. కేవలం 20 డేస్ లో రాత్రులు కూర్చొని స్టోరీ రాశాడు. 96 ఒక విజువల్ పోయట్రీ. కథని బ్యాక్గ్రౌండ్లో విజువల్స్తో కూడా చెప్పారు. ఇప్పుడు కథల ఫీల్ కోసం అండ్ దాంతోపాటు విజువల్ స్టోరీ టెల్లింగ్ కోసం మాట్లాడుకుందాం. విజయ్ సేతుపతిని రామ్గా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ చూశాక రామ్ క్యారెక్టరైజేషన్ ఏంటో మనకి అర్థమైపోతుంది. తెల్ల వెంట్రుకలు వచ్చినా తను ఇంకా చిన్నవాడిలా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక్కడే ఉన్నా కూడా తన కంపెనీ ఎంజాయ్ చేస్తాడు అండ్ ఎవరితో తన ఎమోషన్స్ షేర్ చేసుకోడు. ఈ సాంగ్లో మేము గమనించిన ఈ 2 షాట్స్తో స్టోరీ అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో చూసినట్టయితే యాపిల్ నోట్తో పట్టుకుందాం అనుకుంటాడు, బట్ అందినట్టే అంది మిస్ అవుతాడు. తర్వాత ఈ సీన్, రామ్ జాను పేర్లు సముద్రానికి దగ్గరగా రాస్తాడు, ఇద్దరి పేర్లు జరిగిపోతాయి. ఈ సీన్తో డైరెక్టర్ రామ్ జాను రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టోరీలోకి వెళ్తే రామ్ తన ఫోటోగ్రఫీ స్టూడెంట్తో కారులో వెళ్తూ ఉంటాడు. ఊరు రాగానే తనకి ప్లేసెస్ చూపించడం మొదలు పెడతాడు. ఇక్కడ తన లైఫ్లో ఈవెంట్స్ని ఆర్డర్లో చెప్తాడు. అమ్మ నాన్న పెళ్ళైన ప్లేస్ చూపిస్తాడు. నెక్స్ట్ తను పుట్టిన హాస్పిటల్, షాపింగ్, ఫుడ్, టెంపుల్ ఇలా అన్ని. లాస్ట్కి బ్రిడ్జ్ రాగానే ఆగిపోతాడు. తన లైఫ్ ఆగిపోయింది అక్కడే కనుక. స్కూల్కి రాగానే టీ షాప్ ముందు కూర్చుంటారు. ఏం పని మీద వచ్చావు అనగానే ప్యారెట్ సౌండ్ వినబడి గోపురం వైపు చూస్తాడు. ఒక చిలుక కాన్స్టెంట్గా కూర్చుని ఉంటే ఇంకో చిలుక ఎగిరి ఎగిరి మళ్ళీ వచ్చి వాళ్తుంది. స్టోరీ కూడా సేమ్ అదే అవుతుంది. అక్కడ కాన్స్టెంట్గా ఉన్న చిలుక రామ్ అండ్ ఎగిరెగిరి వచ్చిన చిలుక జాను. రామ్ స్కూల్కి వెళ్లే షాట్ గేట్ వెనక నుంచి పెడతారు. చూసేవాడికి జైలు గేట్లు అనిపించేలా. జైల్లో రామ్ జాను లవ్ మెమరీస్ని బంధించి ఉంటే వాటిని తెరవడానికి వస్తున్నట్టు. స్కూల్లోకి వెళ్ళగానే ఎవరికైనా పాత మెమరీస్ తన్నుకు వస్తాయి. రామ్ క్లాస్ పెద్దగా మారదు. క్లాస్లోకి వెళ్ళగానే ముందు వెళ్ళి జాను బెంచ్లో కూర్చుంటాడు. అక్కడ నుంచి జాను తనని ఎలా చూసేదో అలానే వెనక్కి తన ప్లేస్ని చూస్తాడు. ఇంకేముంది, స్కూల్ రీయూనియన్ ప్లాన్ చేస్తారు. మనలో చాలామందికి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి అనిపించేలా ఉంటాయి ఈ సీన్స్ చూస్తే. ఇక్కడే మనకి రామ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేది. రామ్ జానుతో తప్ప అందరి దగ్గర ఒకలా అల్లరిగా ఉంటాడు, ఫ్రీగా మాట్లాడతాడు. జాను వస్తాదా రాదా అనే టాపిక్ రాగానే కెమెరా మూమెంట్ బాగుంటుంది. తన ఎమోషన్స్ కన్వే అయ్యేలా రామ్ ఫేస్కి జూమ్ పెడతారు. ఫ్లాష్బ్యాక్ స్టార్ట్ అవుతుంది జాను వాయిస్. జానకీ గారు లాంటి వాయిస్ జానుది, ఆమెలానే పాడుతుంది. జాను అండ్ రామ్ చైల్డ్హుడ్ రోల్స్ క్యాస్టింగ్ అయితే పర్ఫెక్ట్. ఈ సినిమాలో ఇల్లు నుంచి సైకిల్ వరకు అన్నీ రీక్రియేట్ చేశారు. టీనేజ్లో లవ్ అంటే ఏ అబ్బాయి ఓపెన్గా చెప్పలేడు. ఒకవేళ చెప్తే ఏమంటోదని భయంతో ఏ అబ్బాయి చెప్పడు. చాలామంది లవ్ స్టోరీలు ఇలానే ఎండ్ అయ్యాయి. జాను రామ్తో క్లోజ్గా ఉందాం అనుకున్నా అంత కంఫర్టబుల్గా ఉండలేడు. తను రాకపోతే అస్సలు ఉండలేడు. మొత్తం స్కూల్ డేస్లో రామ్కి జానుకి మధ్య ప్రాపర్ కన్వర్జేషన్ కూడా ఉండదు. ఎక్కడ ఐ లవ్ యూ కూడా చెప్పుకోరు. జాను రోల్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా ప్లస్ అయ్యాయి మూవీకి. ఆ ఎపిసోడ్లో వచ్చే సాంగ్స్ కూడా మ్యూజిక్ లేకపోయినా వినసొంపుగా ఉంటాయి. రామ్ ఇప్పుడు యమునా నది సాంగ్ అడుగుతూ ఉంటాడు, కానీ తను పాడదు. రామ్ తనని ప్రేమిస్తున్నాడని కూడా ఫ్రెండ్సే చెప్తారు. ఎప్పుడైనా మన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోద్ది. అండ్ 96లో బెస్ట్ సీన్ అనొచ్చు ఇది. జాను చెయ్యి వేయగానే కళ్ళు తిరిగి పడిపోతాడు. రామ్ ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఒక్క సీన్లో చెప్పొచ్చు. రామ్ని జాను ప్రేమిస్తుందని ఆ రోజే తెలిసిందని ఈ సీన్లో అంటాడు. నెక్స్ట్ జాను బుక్స్ పంచే సీన్లో బ్యాక్గ్రౌండ్లో హార్ట్ సింబుల్ ఉంటుంది, రిప్రజెంటింగ్ లవ్. రామ్ ఫ్లేమ్స్ చేస్తాడు. కరెక్ట్గా ఎఫ్కి ఎంకి వచ్చేసరికి వద్దు అని ఆపేస్తాడు రామ్. కానీ ఫ్లేమ్స్ చేస్తే రామ్కి జానుకి వచ్చేది ఫ్రెండ్సే. అలానే ఈ షాట్ కూడా బాగుంటుంది. జానకీదేవి రామచంద్రన్ పేరుకి మధ్యలో క్రాక్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య గీతల. ఎగ్జామ్స్ అయిపోతాయి, జాను బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగానే అక్కడ ఆగిపోతాడు. మెల్లగా మూవ్ ఆన్ అవుతుంటే జాను మళ్ళీ వచ్చి ఒక మెమొరీ ఇచ్చి రామ్ ఫేస్లో సంతోషం తెప్పించి వెళ్ళిపోద్ది. పెళ్ళయ్యాక జాను ఎంట్రీ, సోల్ఫుల్ మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నా జాను కోలు వెతికేది రామ్నే. రామ్ దగ్గరికి నడిచేటప్పుడు ఫ్లాష్బ్యాక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జాను రామ్ స్కూల్ మానేశాడని తెలిసాక స్కూల్లో రామ్ బెంచ్ దగ్గర కూర్చుంటుంది. ఫస్ట్లో రామ్ ఎలా కూర్చున్నాడో అలానే. రామ్ కొన్ని కారణాల వల్ల స్కూల్ వదిలేస్తాడు. జాను మళ్ళీ పెద్ద అయ్యాక రామ్ని మీట్ అయ్యే ఫస్ట్ సీన్ తను స్కూల్ డ్రెస్లోనే కనిపిస్తాడు. జాను లాస్ట్ మెమరీ అదే కనుక. రామ్ని చూడగానే చిన్నప్పట్లానే తడబడతాడు. జాను అంటుంది, లాస్ట్ టైం నిన్ను చూసినప్పుడు మీసాలు కూడా లేవని. మళ్ళీ రామ్ కళ్ళు తిరిగి కొలాప్స్ అవుతాడు. ఇక్కడ జాను ఏం తినలేదు అంటుంది. ఆ సెంటెన్స్ పూర్తి చేయకముందే రామ్ వెళ్ళి ఫుడ్ తెస్తాడు. ఇద్దరు కూర్చొని తినే సీన్ బాగుంటుంది. జాను తన కూతురు పిక్ చూపిస్తుంది. 96లో నాకు బాగా నచ్చిన విషయం క్యాస్టింగ్. సిస్టర్ రోల్ చిన్నప్పుడు ప్లే చేసిన అమ్మాయి, ఓల్డర్ వెర్షన్ ప్లే చేసిన అమ్మాయి ఓన్ డాటర్. జాను కూతురు పిక్ అని యంగ్ జాను చిన్నప్పుడు పిక్ చూపిస్తారు. ఇప్పుడు
విజువల్ స్టోరీ టెల్లింగ్ కోసం మాట్లాడుకున్నాం. రెండు ప్యారల్ లైన్స్ ఎప్పుడూ మీట్ అవ్వవు. డైరెక్టర్ ఇదే ప్యాటర్న్ యూస్ చేసుకున్నారు. చాలా సీన్స్ బ్యాక్గ్రౌండ్లో డైవర్జింగ్ ప్యాటర్న్ ఆఫ్ లైట్స్ చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఈ టూ షాట్స్ చూద్దాం. జాను రామ్ నైట్ టైం రోడ్డు మీద నడుస్తారు. లైట్స్ మీట్ అయినట్టే ఉంటాయి బట్ మీట్ అవ్వవు. అండ్ వాళ్ళిద్దరి మధ్య గీత ఉంటుంది వాళ్ళని సెపరేట్ చేస్తూ. ట్రైన్లో వెళ్తున్నప్పుడు మైండ్ ద గ్యాప్ బిట్వీన్ అని కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఆ లైన్స్లానే కలుసుకోలేరని చెప్తున్నారు. అండ్ చిన్నప్పుడు కూడా ఈ టైప్ షాట్స్ చాలా ఉంటాయి. జాను పాత జ్ఞాపకాల కోసం రామ్కి మళ్ళీ స్కూల్ బాయ్ కటింగ్ చేయిస్తుంది. మూవీలో ఇది కూడా ఒక మంచి సీన్. జానుకి నిజం చెప్పేస్తాడు తన కోసం కాలేజ్కి ఆఖరికి పెళ్ళికి కూడా వచ్చాడు అని. ఇక్కడ మనకి ముందు సీన్లో మీసాలు కూడా రాలేదు అంటుంది జాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను రామ్ని చూడలేదని. స్టూడెంట్స్కి బయట కనబడతారు. రామ్ని ఒకవేళ కలిసి ఉంటే ఎలా ఉండేదో అని కథని ఊహించుకొని చెప్తుంది జాను. కాదలే కాదలే సాంగ్ లవ్ సాంగ్స్లో ది బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పచ్చు. ఈ సాంగ్లో సౌండ్స్తో స్టోరీ చెప్పారు. బర్డ్ అండ్ వేల్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ స్టోరీలో ఎంతగా ప్రేమించుకున్నా అవి ఎప్పటికీ కలుసుకోలేవు. అందుకే ఈ సాంగ్లో మనకి బర్డ్ సౌండ్స్ వేల్ సౌండ్స్ వినిపిస్తాయి. రామ్ అండ్ జాను కలుసుకోలేరని మళ్ళీ ఇక్కడ చెప్పారు. ఇక్కడ మధ్యలో ఒక సీన్ డిలీట్ చేశారు. రామ్ జానకీదేవి గారింటికి జానుని తీసుకెళ్లే సీన్. తనకి గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇస్తాడు రామ్. జానుని తన ఇంటికి తీసుకెళ్తాడు రామ్. ఇక్కడ ఇంట్లో మన స్కూల్ ఫోటో మళ్ళీ చూడొచ్చు. స్కూల్ ఫోటోలో అయినా రీయూనియన్లో గ్యాంగ్ ఫోటోలో అయినా జాను రామ్కి లెఫ్ట్లో ఉంటుంది తన గుండెకు దగ్గరగా. రామ్కి ఆకలి వల్ల వంట చేసి పెడుతుంది జాను. తింటున్నప్పుడు సంతోషంగా ఉన్నావంటే హస్బెండ్ కోసం చెప్తుంది. ఈ సీన్లో రామ్ రియాక్షన్ బయట కామ్గానే ఉన్నా లోపల తన రియాక్షన్ రిప్రజెంట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఉరుములు పడి వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఇంకా చాలు అంటాడు. కరెంట్ పోతుంది. రామ్ కోసం సాంగ్ పాడుతుంది జాను. మూవీలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. రామ్ జాను కోసం రాసిన లవ్ లెటర్ చదువుతాడు. తన స్కూల్ మెమరీస్ అన్నీ చూపిస్తాడు. జానుకి పెళ్ళయిందని పూర్తి సెన్సెస్లోనే ఉంటాడు. తన తాలిబొట్టుకి దండం పెడతాడు. రామ్ జాను ఎయిర్పోర్ట్ సీన్. ఈ షాట్లో చాలా మీనింగ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య చిన్న గీత వాళ్ళని సెపరేట్ చేస్తుంది. ఇద్దరు ఈ సీన్లో మాట్లాడుకోరు కూడా. కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళ ఎమోషన్ని చూపిస్తారు. జాను వెళ్ళిపోగానే రామ్ ఒకలా నిల్చుంటాడు. సేమ్ చిన్నప్పుడు తను వెళ్ళిపోయేటప్పుడు ఎలాగో అలానే. కార్లో వచ్చే షాట్. మూవీ అంతా కార్లో తన పక్కనే ఉంటుంది జాను. ఈ షాట్లో లైటింగ్ కరెక్ట్గా యూస్ చేశారు. మనకి జాను ఆప్షన్స్ తెలుస్తుంది. జాను వదిలేసేటప్పుడు రామ్కి మెమరీస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు ఇంక్ షర్ట్, ఇప్పుడు తన డ్రెస్. దాన్ని తన ప్రేమని అందులో దాచేస్తాడు. సినిమా అంతా ఎక్కడా రొమాన్స్ ఉండదు. రామ్ ఇంటెన్షనల్గా జానుని ఎక్కడా టచ్ చేయడు. వాళ్ళ ప్రేమ అంత స్వచ్ఛంగా చూపించారు. జాను కోసం సింగిల్గానే మిగిలిపోతాడు. ఫెయిల్యూర్ స్టోరీని ఇంత ఫీల్తో పొయిటిక్గా చెప్పారు. మ్యూజిక్ అండ్ విజువల్స్ యాడెడ్ ఏ లాట్ టు ద మూవీ. డెబ్యూ డైరెక్టర్ అయిన క్లాసిక్ లవ్ స్టోరీని ఇచ్చారు ప్రేమ్ కుమార్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.